కొంతకాలం తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం బాగుంటుందని ప్రభుత్వం భావించింది. అయినా ఎన్నికల కమిషన్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇప్పుడే జరగాలని జరగడానికి కుంటి సాకులు ప్రభుత్వం చూపిస్తుందని ఒక విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికలు జరపవలసిందే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానిలో మేము ఇంటర్ఫీర్ కాము అన్న తర్వాత ఎన్నికలు మూడు దశలుగా జరిగాయి, దాన్ని రీషెడ్యూల్ కూడా చేశారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత మనందరికీ అర్థమైనటువంటి అంశం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, దీనికి ఏం గుర్తులేమి లేకపోయినా పార్టీ పరంగా ఎన్నికలు జరగకపోయినా మద్దతుదారులు చాలా గణనీయమైన సంఖ్యలో కని విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు ప్రెసిడెంట్లు గెలుపొందడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. సరే, చంద్రబాబు నాయుడు గారు మేమే గెలిచామని చిత్రమైన విషయం ఆయన కూడా టపాసులు పేల్చుకుని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే కుప్పాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలమైనటువంటి నియోజకవర్గం. ఆయన చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళి కుప్పంలో బహుశా ఇప్పటికి 7 సార్లు గెలుపొందారు. చంద్రగిరిలో ఒకసారి ఓడిపోయి కుప్పాన్ని ఆశ్రయించారు. బహుశా తెలుగుదేశం, నాకు గుర్తున్నంత వరకు తెలుగుదేశం 1983లో ప్రారంభించిన తర్వాత కుప్పం నియోజకవర్గం ఏ రోజుని కూడా తెలుగుదేశాన్ని గెలిపించిన తప్ప మరొక పార్టీని గెలిపించినటువంటి దాఖలాలు లేవు. ఒక పెత్తని కోటగా తెలుగుదేశానికి కుప్పం ఉన్నది. అలాంటి కుప్పంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మొత్తం 89 పంచాయతీలు ఉంటే వైసీపీ 74 పంచాయతీల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు. కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయింది తప్ప తెలుగుదేశం ఓడిపోలేదు, అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అని ఏదో ఆయన సహజ ధోరణిలో చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రం అంతా ఇలాగే ఉంది, కుప్పంలాగానే ఉంది. రాష్ట్రంలో కూడా ఆయన గెలిచింది ఎక్కడా లేదు. పట్టుమని 10 సీట్లు గెలిచినటువంటి సందర్భాలు కూడా లేవని సందర్భంగా మనవి చేస్తున్నా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న, ఇవాళ, రేపు కూడా కుప్పంలో ఉంటారు. ఆయన షెడ్యూల్ ప్రకారం కుప్పానికి వెళ్ళాడు. చాలా సంతోషం. నేను కాదు సంతోషపడవలసింది, కుప్పం ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమితానందంగా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం రానటువంటి చంద్రబాబు నాయుడు గారు, 3-4 రోజులు కుప్పంలో గడపనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు కుప్పం వెళ్లవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడండి అని తెలుగుదేశం కార్యకర్తలే అనుకుంటున్నారు. అక్కడ మేము గెలిపించినటువంటి నాయకుడు కనపడకోకుండా హైదరాబాదులో నివాసం ఉండి అమరావతిలో ఉండి మా వైపు చూడనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పం వచ్చి బజారు తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది, మాకు దొరుకుతున్నాడు అనేటువంటి ఒక సంతృప్తిని ఇవాళ అక్కడ కుప్పం ఓటర్లు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం తప్ప చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, 10వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎక్కువ నా కుప్పమో అని పరిగెత్తున్నాడు. అంటే కుప్పంలో ప్రజాస్వామ్యం కాదు, ఓడిపోయింది, చంద్రబాబు నాయుడే ఓడిపోయాడనే విషయం అంతర్గతంగా ఆయనకు తెలుసు. వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఊరేగింపులు చేస్తున్నాడు. జనం రావడం లేదు, మీటింగులు చెప్తున్నాడు, జనం రావడం లేదు, నిలేస్తున్నారు. నాకు చాలా చిత్రం అనిపించిన విషయం ఏమిటంటే, మీ అందరికీ కూడా చాలా చిత్రం అనిపిస్తుంది ఏమిటంటే,
బాలకృష్ణ బొమ్మలు, హరికృష్ణ బొమ్మలు, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టుకోవలసినటువంటి దుస్థితి కుప్పం నియోజకవర్గంలోని ఏర్పడింది. ఇది కాదా? నాకు గుర్తుండే 2009లో అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండవసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సత్తా చాలదని భయంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా యాక్టర్ని ఎన్టీ రామారావు లాగా కనిపిస్తాడు కాబట్టి ఆయన తీసుకుని ప్రచారానికి వెళ్ళాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాడు ఈ జూనియర్ ఎన్టీఆర్ని? అధఃపాతాళానికి తొక్కేసేటటువంటి కార్యక్రమం చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏం చేశారంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే చూడొద్దని ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతర్గతంగా. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవలసినటువంటి దుస్థితి మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అంటే ఇది ఎవరి దెబ్బ? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కాదా? ఆలోచించమని మనవి చేస్తున్నాను.